ఈరోజు మనం పద్మాసనం దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చేసే విధానాన్ని గమనించండి. ఆసనాలు ప్రధానంగా మనలో ఏకాగ్రతను పెంచుతాయి. ఏకాగ్రత వల్ల ఫలితం ఏంటి? ఏకాగ్రత అనేది మీ మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గినప్పుడు మనం మానసికంగా తద్వారా శారీరకంగా కూడా ఆనందంగా ఉంటాం. భావోద్వేగాలను నియంత్రించగలరు. అదుర్ధ, ఆతృత, తొందరపాటు, విమర్శ, ఈర్ష, స్వద్వేషాలన్నీ కూడా ఒత్తిడి నివారణ వల్ల తగ్గుతాయి. ఒత్తిడి నివారణ ఆసనాల్లో అత్యున్నతంగా లభ్యమవుతుంది. ఆసనాల్లో ఉన్న గొప్పతనం మిగతా ఏ వ్యాయామ కళల్లో లేదు. పద్మాసనం అంటే లోటస్ ఫోస్. ఈ పద్మాసనం వల్ల మీ యాంకిల్స్ కానీ, మీ మోకాళ్ళు కానీ, అక్కడ ఉన్న ఎముకలు, కండరాలు సాగతీయపడతాయి. ఉదరభాగం కూడా చురుకుగా ఉంటుంది. మూత్రాశయము, మూత్రపిండాలు కూడా చురుకుదాన్ని సంతరించుకుంటాయండి ఈ ఆసనం వల్ల. వెన్నుముకను స్ట్రైట్గా పెడతాం, వెన్ను కూడా బలంగా తయారవుతుంది. సో ప్రధానంగా పద్మాసనం ధ్యానస్థితి. ధ్యానం చేసేవారు ఎక్కువ పద్మాసనంలో ఉంటారు. పద్మాసనం రానివారు వజ్రాసనం వేస్తారు. వజ్రాసనం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది డైజెషన్కి. ఏ ఆసనమైన ప్రధానంగా ఏకాగ్రతను పెంచుతుందండి. ఆసనాల్లో ఉన్న అత్యున్నత ఉపయోగం ఏంటంటే మీ మానసిక ఆందోళనను పూర్తిగా తగ్గిస్తుంది. చికాకు, విద్వేషం, ఈర్ష, అశ్వలు తగ్గిస్తున్నాయి ఆసనాలు. నిత్యం ఒక గంట సేపు ఆసనాలు వేసుకోండి. చక్కటి మానసిక శారీరక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మనం ఎంత సంపాదించిన ఆరోగ్యంగా లేకపోతే మన సంపాదన మనం అనుభవించడం మీ తర్వాత వాళ్ళు అనుభవించాల్సింది. సో ఆరోగ్యం ప్రధానం. వ్యాయామం చేయండి, ఆసనాలు ప్రయత్నించండి, మానసిక ఏకాగ్రత పెంచుకోండి, ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని సంతరించుకోండి. కుటుంబ సమేతంగా ఆసనాలు వేయండి. వీలు కాకపోతే మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేసుకోండి. బట్ ఆసనాలు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి.